బాంబే కాలనీ ఏదైతే అపార్ట్మెంట్ ఉన్నాయో వాటి లోపల నీళ్ళు లేవండి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీళ్ళు ఉన్నాయి. నేను యాక్చువల్గా పోయి ఇచ్చాను మొన్న. ఆ కాలనీ ఉన్న రోడ్లలో కూడా వాటర్ లేదు, చుట్టుపక్కల ఉంటే అది కూడా కొద్దిగా ఇప్పుడు ఏదైతే ఎక్సైజ్ చేస్తున్నా ఎక్సైజ్ వల్ల ఆ నీళ్ళు కూడా పోతాయి. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారండి, ఈ యొక్క బుడమేరు ఏదైతే ఉందో అది టౌన్లో ప్రవహించడం వల్ల కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ చేశారు. కానీ మాస్టర్ ప్లాన్ అంటే వేల సంవత్సరాల నుంచి ఏర్పడిన బుడమేరు అది, ఇప్పుడు కాదు అది, అది బై కోర్సులో వచ్చింది. కోర్సులు అంటే ఫ్లడ్ వచ్చినా పెద్ద పెద్ద ఫ్లడ్లు వచ్చినా అలా నీళ్లు పోయాయి. అందువల్ల దాని యొక్క వెడల్పు ఎంత ఉండాలో అంత వెడల్పు ఉండాలి. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టడీ చేయమని నేను ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని కూడా ఎలా చేయాలా అంటే ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటిని ఎలా తీయాలి, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఆల్టర్నేట్ చూపిస్తూ చేయాలనేది దృష్టి ముఖ్యమంత్రి గారు పెట్టారు. త్వరలో మాకు డైరెక్షన్ ఇస్తారు, వారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. ఎన్యూమరేషన్ స్టార్ట్ అయిందండి, నిన్న యాక్చువల్గా స్టార్ట్ చేశారు, అది 3 రోజుల్లో కంప్లీట్ చేశారు, ప్లాన్ చేశారు. అయితే నిన్న కొద్దిగా లేటుగా స్టార్ట్ చేయటం వల్ల నిన్న కేవలం 12,000 సుమారుగా అయినాయి. అయితే ఇచ్చింది ఏంటంటే ప్రతిరోజు ఒక 1 థర్డ్ 1 థర్డ్ 1 థర్డ్ చేయమని ఆదేశించాం. అయితే వాళ్ళు ఎన్ని చేస్తారో చూసుకొని దాన్ని బట్టి యాక్చువల్గా రేపు ఎన్ని అవుతా ఎస్టిమేట్ చేసుకొని అవసరమైతే ఎల్లుండి చేయటం, లేదంటే రేపుకే కంప్లీట్ చేసేట్టుగా మ్యాన్ పవర్ పెంచుకుంటాం. అంటే ఒక్కొక్క టీంలో 3 ఉంటారు, ఆ 3 రోజుకు 40 చేయాలన్నాం. కాబట్టి కంప్లీట్ కావాలంటే మ్యాన్ పవర్ పెంచడమే కలెక్టర్ గారికి చెప్పాం. మ్యాన్ పవర్ పెంచుకొని వీలైనంతకు రేపు ఈవినింగ్కి కంప్లీట్ చేసే చేయమని చెప్పాం. అది ఈవినింగ్ కూడా మళ్ళీ రివ్యూ చేసుకొని దానికి మ్యాన్ పవర్ పెంచి వీలైనంతకు రేపు ఈవినింగ్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా చెప్పారండి, ఈ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఎవరైతే ఇళ్లలో లేరో లేదా ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయినా వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ చేయమన్నారు, వాళ్ళకి ఎన్యూమరేషన్ చేయటం జరుగుతుంది. ఆధారు కంపల్సరీ పెట్టామండి, ఆధార్ లేని వాళ్ళకి కూడా యాడింగ్ కింద యాక్చువల్గా చేసాం, ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చాం, వాళ్ళకు కూడా చేయటం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఇవాళ అఫీషియల్గా యాక్చువల్గా క్లోజ్ చేస్తాం, అయినా కొన్ని డిపార్ట్మెంట్లు మున్సిపల్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు మీరు వాళ్ళు పూర్తిగా ప్రజలు సాటిస్ఫై అయిన దాకా మీరు వర్క్ చేయాలన్నారు. ఖచ్చితంగా మా యొక్క ఆఫీసులు ఎక్కడి నుంచి కానీ కలెక్టరేట్ నుంచి కానీ కంటిన్యూ చేసి 4 రోజులైనా 5 రోజులైనా కంటిన్యూ చేసి కంప్లీట్ చేయటం జరుగుతుంది. వేంబే కాలనీ నేను పోయి చూసొచ్చాను, కాలనీలో రోడ్లలో క్లియర్ అయింది, చుట్టుపక్కలంతా నీళ్లు కొంత ఉన్నాయి. ఆ నీళ్లు పోయిన దాకా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దాన్ని కూడా యాక్చువల్గా రోడ్లలో ఉన్న నీళ్ళన్నీ పొంగానే అంటే రేపు మార్నింగ్కి రోడ్లలో 61 నుంచి 64 అదేవిధంగా 45 43 నీళ్ళు తీస్తున్నాం. అది పొంగానే నెక్స్ట్ ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉంటాయో ఆ ఖాళీ స్థలాల్లో ఉండే నీళ్ళని కూడా పంపింగ్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ఖాళీ స్థలాల్లో ఉండే నీళ్ళు కూడా మోటార్స్ పెట్టి పంప్ చేసి డ్రై చేయటం జరుగుతుంది. అదే ముఖ్యమంత్రి గారు చెప్తే ప్రజెంట్ ఉన్న చట్టం సరిపోతుంది, ఇబ్బంది లేదు. అయితే అక్కడ ఎవరైతే ఎంతో కాలం నుంచి ఆకుపై చేసుకొని ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి మనం చేస్తే ఉండే చట్టం సరిపోతుంది. అవసరమైతే చట్టాన్ని కూడా మారుస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగానండి ఇది ఒక అనుభవం, ఎందుకంటే 200 సంవత్సరాలు ఎప్పుడు రాంది. ఆ కాలువలన్నీ కూడా యాజ్ టీజ్గా పాత పద్ధతిలో ఉండుంటే ఇంత కాకపోయినా కొంత తగ్గుండేది ఎఫెక్టు. ఖచ్చితంగా ఈ అనుభవంతో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లోనూ అదేవిధంగా మున్సిపాలిటీసే కాదు పంచాయతీలు కానీ ఎక్కడున్న రాష్ట్రంలో ఇరిగేషన్ కెనాల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నింటినీ యాక్చువల్గా సర్వే చేసి దాని మీద యాక్చువల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగానండి ఆ బుడమేరు యొక్క రిపేర్ వర్క్స్ అప్పుడు కానీ జరిగి ఉంటే ఈ బీచ్లు పడి ఉండే కాదు, అవి చేయనందువల్లనే బీచెస్ పడినాయి.
ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఈ ఫ్లడ్ ది కంప్లీట్గా ఇది 4-5 రోజులు పూర్తయిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళకి నిన్నే చెప్పారు ఈ కెనాల్స్ మీద ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఎలా చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలా, పర్మనెంట్గా చేయాలంటే ఎలా చేయాలి, స్ట్రక్చర్స్ అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ తయారు చేయమని ఆ ఇరిగేషన్ వాళ్ళు ఎస్టిమేషన్ తయారు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క అప్రూవల్ తీసుకుని ముందు పోవడం జరుగుతుంది. కన్నా అదే పవర్ 100% చేసేసారండి, అన్ని ఇళ్ళకి అన్నిటికి ఇచ్చేసారు, ఎక్కడ పవర్ ఇబ్బంది లేదు. ఫుడ్ది కూడా యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, ఫుడ్ యాక్చువల్గా రైస్ 1.25 కేజీలు, పప్పు 1 కేజీ, చక్కెర 1 కేజీ, పామ్ ఆయిల్ 1 లీటరు, ఎర్రగడ్డలు, తర్వాత ఆలు 2 కేజీలు ఇస్తున్నారు. వాటితోటే బిస్కెట్స్ 1/2 ప్యాకెట్లు ఇస్తున్నారు, నూడిల్స్ 150 గ్రామ్స్ ఇస్తున్నారు, మిల్క్ 2 లీటర్స్, ఈ విధంగా ఆపిల్స్ 6 ఇవి కూడా యాక్చువల్గా ఇస్తూ ఉండారు. రాత్రి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ప్రతి ఇంటికి దుప్పట్లు, 1 శారీ, 1 చుడీదార్ పంపించమన్నారు. ఇవాళ యాక్చువల్గా కలెక్టర్ గారు అన్నిళ్ళకి అది పంపించే ఏర్పాటు కూడా చేయడం జరిగింది.